మనకి ఎప్పుడు కూడా ఏ రాష్ట్రానికి ఏ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము చేయనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష, మన ఆంధ్ర రాష్ట్రానికి. అరే అవన్నీ కూడా బిల్లులో ఉన్నాయి కదా, బైఫర్కేషన్ బిల్లులో ఉన్నాయి కదా అని చెప్పి కొంతమంది మాట్లాడటం జరుగుతుంది అధ్యక్ష. కానీ బైఫర్కేషన్ బిల్లులో ఉన్న ఇవన్నీ కూడా 10 సంవత్సరాల కాలం ఉంది అధ్యక్ష చేసేదానికి. కానీ అటువంటిది ఏమి కాలం లిమిట్ తోటి లేకుండా ఈ 2 సంవత్సరాల్లోనే కూడా ఇంత చేసిన ఘనత అక్కడ భారతీయ జనతా పార్టీకి వస్తుంది, ఇక్కడ నుంచి తెచ్చుకున్న ఘనత కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వస్తుందని చెప్పి మరి ఒక్కసారి మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక కారణము కూడా చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, అక్కడ ఉంటున్నది కేంద్ర మంత్రివర్యులు వెంకయ్య నాయుడు గారు అధ్యక్ష. రెండింటిలో కామన్ వర్డ్ ఉంది అధ్యక్ష, నాయుడు ఇక్కడ నాయుడు. సో ఈక్వేషన్ బాగుంది అధ్యక్ష. అందుకు అక్కడ వెంకయ్య నాయుడు గారు గౌరవ మంత్రివర్యుల్ని ఒక 20 మంది మంత్రి కేంద్ర మంత్రులను కూడా వారి దగ్గరికి రిక్వెస్ట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి కావలసిన నిధులు ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా తెప్పించడం జరుగుతుంది అధ్యక్ష. నిజంగా అధ్యక్ష ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని గెలిపించడం అధ్యక్ష. లేకపోతే పరిస్థితి ఎట్లా ఉండేదో ఒక్కసారి మీరు ఆలోచించండి అధ్యక్ష. ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష.